ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబ అడ్డ. అక్కడ 10 నియోజకవర్గాలుంటే గత 3 ఎన్నికల్లో వారిదే హవా. 2009-14 టీడీపీకి ఒక్క సీటు వస్తే 2019 అది కూడా రాలేదు. అలాంటి జిల్లాలో ఉన్న నియోజకవర్గం ప్రొద్దుటూరు. అయితే వైసీపీకి ఏకపక్షం కాదు. గతంలో టీడీపీ గెలుచుకున్న ఒక్క నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఉంది. అందుకే ఈసారి ఎవరిది గెలుపన్న దానిపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు సీఎం జగన్ సొంత జిల్లాలోని కీలక నియోజకవర్గం. డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో తయారే కలంకారీ మంగళగిరి ఫ్యాబ్రిక్స్ కు పేరుగాంచింది. ఈ నియోజకవర్గంలో గడిచిన 2 వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేసినా ఇక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది. నంద్యాల వరదరాజులరెడ్డి శిష్యులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లెల లింగారెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు బరిలోకి దిగి ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వరదరాజులరెడ్డి, లింగారెడ్డి టీడీపీ క్యాంపులో ఉండగా శివప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తుండగా ఈసారి పసుపు జెండా ఎగరవేసి తీరుతామంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ప్రస్తుతం గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 59% ఓట్లు సాధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2014 కంటే 8% ఓట్లు అధికంగా సాధించారు రాచమల్లు. టీడీపీ వరదరాజులరెడ్డికి కాకుండా ఈ ఎన్నికల్లో మల్లెల లింగారెడ్డికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. అయితే ఆయన కేవలం 36% ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో వరదరాజులరెడ్డి యాక్టివ్గా పాల్గొనలేదు. అంతేకాకుండా ఆయన మద్దతుదారులు కూడా టీడీపీ అభ్యర్థికి సహకరించలేదు. అటు వైసీపీ వేవ్ రాచమల్లు పాజిటివ్ ఇమేజ్తో పాటు అంతర్గత కుమ్ములాటల కారణంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని మొటగట్టుకుంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లుపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు కలకలం రేపాయి. మట్కా బిజినెస్ ఆయనే నిర్వహిస్తున్నారని చెబుతారు. రాచమల్లు బావమరిది మొత్తం నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు పెరిగాయని ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇసుక మాఫియా, రోడ్లు వేయకపోవడం వంటి సమస్యలతో ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఎక్కువగా ఉంది. టీడీపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కక్ష సాధింపులతో ఇబ్బందులు పడడంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి పెరిగింది. నంద్యాల వరదరాజులరెడ్డి కూడా ఇటీవల చురుగ్గా తిరుగుతున్నారు. ప్రొద్దుటూరులో 5 గెలిచిన రికార్డు ఉంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన సమీప బంధువే కావడంతో వరదరాజులరెడ్డికి నచ్చజెప్పి ప్రవీణ్కే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న వైసీపీ సాంప్రదాయ ఓట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కూడా చాలా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రవీణ్ కుమార్ను ప్రజలు రాచమల్లుకు తగ్గ అభ్యర్థిగా ప్రచారంలో ఉంచారు. ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నది ఓటింగ్ను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల రాచమల్లుకు టికెట్ ఇవ్వద్దని వైసీపీ నేతలు కూడా రోడ్డెక్కుతున్నారు. ఎవరికి వేవ్ ఉందన్నది ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టత వస్తుంది. సాధారణంగా వేవ్ అనేది అధికార పార్టీలకు రాదు, విపక్ష పార్టీలకే వస్తుంది. అలాంటి వేవ్ ఉంటే టీడీపీ విజయం సాధిస్తుంది, లేకపోతే వైసీపీ ఖాతాలోనే ఈ సీటు కూడా పడే అవకాశం ఉంది. ఎవరికి వేవ్ ఉందన్నది ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టత వస్తుంది. సాధారణంగా వేవ్ అనేది అధికార పార్టీలకు రాదు, విపక్ష పార్టీలకే వస్తుంది. అలాంటి వేవ్ ఉంటే టీడీపీ విజయం సాధిస్తుంది, లేకపోతే వైసీపీ ఖాతాలోనే ఈ సీటు కూడా పడే అవకాశం ఉంది.